డెబిట్ క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ లావాదేవీల్లో భద్రతను మరింత పెంచేందుకు గత ఏడాది ఆర్బీఐ ప్రకటించిన టోకనైజేషన్ నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధన అమలుతో మర్చెంటు కస్టమర్ల కార్డు వివరాలను సర్వర్ల నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఎన్క్రిప్టెడ్ టోకెన్ రూపంలో మాత్రమే ఆ వివరాలు భద్రపరుచుకునే వీలుంటుంది. ఆన్లైన్లో చెల్లింపులు జరిపే వినియోగదారులు తరచూ ఉపయోగించే ఈ కామర్స్ సైట్లు, ఫుడ్ డెలివరీ యాప్లలో తమ కార్డు వివరాలు స్టోర్ చేస్తుంటారు. తద్వారా ఆ వెబ్సైట్ లేదా కంపెనీ సర్వర్లో కస్టమర్ కార్డు వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. ఒకవేళ ఆ సర్వర్ హ్యాకింగ్కు గురైతే ఆ కార్డు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. టోకనైజ్డ్ సర్వీసుల ద్వారా ఈ తరహా ముప్పును నివారించవచ్చు. ఎందుకంటే కార్డు జారీ చేసిన కంపెనీ మాత్రమే టోకెన్ను డిక్రిప్ట్ చేయగలదు. కాబట్టి కస్టమర్లు ఒక టోకెన్తో ఈ కామర్స్ సైట్, ఫుడ్ డెలివరీ యాప్ నుంచి పలుమార్లు చెల్లింపులు జరిపే వీలుంటుంది. అయితే కార్డు టోకనైజేషన్ తప్పనిసరేం కాదు. కస్టమర్ సమ్మతితోనే మర్చెంట్ తన సర్వర్లో ఎన్క్రిప్టెడ్ టోకెన్ను నిక్షిప్తం చేసుకునేందుకు వీలుంటుంది. కార్డు వివరాలు టోకనైజేషన్ వద్దనున్న పక్షంలో కస్టమర్ ఆన్లైన్లో చెల్లింపులు జరిపే ప్రతిసారి తన కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫిన్టెక్లకు ఆర్బీఐ షాక్. అమెజాన్ పే, ఫోన్పే, బజాజ్ ఫైనాన్స్, ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్, సింపుల్ వంటి 35కు పైగా నాన్ బ్యాంకింగ్ ప్రిపేర్డ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ పీపీఐ కంపెనీలకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. పీపీఐలు తమ కస్టమర్కు కల్పించిన క్రెడిట్ లైన్ లేదా రుణ పరిమితి నుంచి మొబైల్ వాలెట్ లేదా కార్డులో నగదు జమ చేయవద్దని ఆదేశించింది. డెబిట్ క్రెడిట్ కార్డుల జారీ, వాటి నిర్వహణకు సంబంధించిన గతంలో ఆర్బీఐ విడుదల చేసిన మాస్టర్ డైరెక్షన్లో జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సింది. ఇండస్ట్రీ వర్గాల వినతి మేరకు కొన్ని నిబంధనల అమలు గడువును మాత్రం 2022 అక్టోబర్ 1కి పొడిగిస్తూ ఆర్బీఐ మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. మిగతావి మాత్రం జూలై 1 నుంచే అమల్లోకి రానున్నాయి.